రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావుతో కలిసి తెలంగాణ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, మండల ప్రజాప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అప్పుడున్న సమస్యలకు పోరాడింది. ఆమె స్ఫూర్తిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా తీసుకున్నారు. మనం కూడా ఆమె చేసిన మంచి పనులు, ఆమె చేసిన గొప్పతనాన్ని, ఇట్లాంటి విగ్రహాలు చూసినప్పుడు మనం కూడా కొద్దిగా మేలు చేయాలి, మనం కూడా మంచి పని చేయాలి, వారి బాటలో నడవాలి అనేందుకే మనం ఇవాళ మహనీయుల యొక్క ప్రతిమలు ఈ విధంగా ఆవిష్కరించుకుంటున్నాం. వారి బాటలో నడిచినప్పుడే ఆమెకు నిజమైన వల్ల సాకలు ఐలమ్మ గారు అందరికీ ఆదర్శం. ఆమె గొప్ప వ్యక్తి, వారిని కూడా ముఖ్యమంత్రి గారు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఉండడము మీ చాకలకే అదృష్టం. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీ కుల సంఘాలు కూడా అదే గట్టిగా ఉంటూ ఏ గ్రామంలోకి ఆ గ్రామ మీ సమస్యలు కూడా మీరే సాల్వ్ చేసుకున్నట్టుండి ఆమె బాటలో నడిచి అదే స్ఫూర్తితోని ఎదగాలని చెప్పేసి మీ అందరిని కూడా